గాయస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. టైటిల్ ఏమో మంచి కిక్ ఇచ్చే ఫైట్స్. ఒక ఫైట్ మనకి మంచి కిక్ ఇవ్వాలన్నా, గూస్బంప్స్ ఇవ్వాలన్నా, ఫస్ట్ అది మనల్ని అందులో ఇన్వాల్వ్ చేయాలి. ఫస్ట్ ఫైటే కాదు, ఏదైనా కూడా. ఎనీవే, సో మన ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మనం దాన్ని రియల్ అని ఫీల్ అయితే వస్తుంది. సో మనకి ఎమోషన్స్, దానివల్ల అది ఒక బెస్ట్ ఫైట్ అవుతుంది. అదే కాదు, అది మన ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ఒక బెస్ట్ ఫైట్ అవ్వడానికి కావాల్సినవి పర్పస్. ఎందుకు ఆ ఫైట్ జరుగుతుంది, ఏం ఆ ఫైట్ స్టార్ట్ చేసి తను ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు అని. మూడవది మనకు ఆఫ్ స్క్రీన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే ఆ లిరిక్స్ ఒకవేళ దానికి ఉంటే. నెంబర్ 4, యాక్టర్స్ బెస్ట్ యాక్టింగ్. ఇక్కడ మనం ఇలా కొడితే అలా 40 మంది పడిపోయే ఫైట్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇవి బెస్ట్ మంచి కిక్ ఇచ్చే ఫైట్స్ గురించి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే అండ్ షేర్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. ఆ బెల్ మీద ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సింహాద్రి, రీజన్ ఆఫ్ పర్పస్. ఆ ఫైట్ జరగడానికి కారణం కొంతమంది వావి వరసలు లేని చెత్త వెదవులు, వాళ్ళ అక్క చావుకు కారణమవడం, వాళ్ళు చేసే చెత్త పనులు, చెత్త కమెంట్స్. చూసిన వాళ్ళు ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. నిజం చెప్పాలంటే నాకు ఫైట్స్, ఈ బ్లడ్లో వచ్చేవి ఎక్కువ నచ్చవు. బట్ యునో, సిచ్యువేషన్ డిమాండ్ చేసి మన రక్తం మరిగినప్పుడు ఉంటుంది చూడండి. చిన్నప్పటి నుండి, ముందు చెప్పినట్టు, నాకు అస్సలు ఫైట్స్ నచ్చవు. కానీ నేను ఎంజాయ్ చేసే ఫైట్స్లో డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద ఫైట్. ఇది కొంతకాలం వరకు అయితే ఓన్లీ వన్. అలాంటి వెదవులకు అలాంటిదే జరగాలి అనే కసి ఆ సిచ్యువేషన్ని చక్కగా పండించారు రాజమౌళి గారు. హీరో ఏం, వాళ్ళని చంపాలి, దట్స్ ఇట్. అంతకుమించి ఏం రీజన్స్ అవసరం లేదు కూడా. ఈ సీన్కి మ్యూజిక్ ప్రాణం. ఈ సీన్కి ఆ కేరళ మ్యూజిక్, వాళ్ళ లిరిక్స్ బెస్ట్. యాక్టింగ్, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి చెప్పే పని ఉందా? దేనికి స్పందించకుండా ఆ బురదలో నడిచే సీన్ దగ్గర నుండి అన్ని సీన్స్లో ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్రెషన్స్, న్యాచురల్ యాక్టింగ్. అప్పుడు ఎన్టీఆర్ ఏజ్ జస్ట్ 20 or 19 తెలుసా, మోస్ట్లీ 19 ఆ షూటింగ్ జరిగినప్పుడు. రాజమౌళి గారి మీనింగ్ఫుల్ షాట్స్, ఫస్ట్ ఆ బురదలో వాకింగ్, ఆ తర్వాత ఒక వెపన్ని నీళ్ళలో పెట్టి చూపిస్తారు, అది బుష్ అని సౌండ్ వస్తుంది, అంత వేడి మీద ఉందని. అలా ఆ సీన్లో సింహాద్రి రగిలిపోతున్నాడని. ఆ సిచ్యువేషన్ పవర్ఫుల్. వాళ్ళు చెత్త డైలాగ్స్ మాట్లాడుకోవడం, వాడొచ్చి సింహాద్రి ముందుంటే షాట్లో మండే ఆయుధం మీద కొడుతూ ఉంటారు, వేడి మీద, అది తయారవడానికి సమ్మెట దెబ్బ. లైక్ సింహాద్రి ఒక ఆయుధం, ఒక పర్పస్, అది బలంగా తయారవడానికి సమ్మెట దెబ్బలా వీడి చెత్త మాటలు పనిచేస్తున్నాయి. సింహాద్రిలో ఒక ఫామ్ బలంగా ఏర్పడటానికి, ఆ వెపన్ తయారవడానికి ఆ దెబ్బలు కావాలి. సింహాద్రి సింగమలై అవ్వడానికి ఆ చెత్త మాటలు కావాలి. ఆ మ్యూజిక్ ద బెస్ట్. మనం అలా ఫైట్ చూస్తూ ఇలా చిన్న చిన్న మూవ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం కూడా. అలానే మనం తెలియకుండా ఎంజాయ్ చేసేస్తాం. బట్ జాగ్రత్తగా గమనిస్తే అవి ఒక రైమింగ్లో ఉంటాయి. ఆ పదాలు, సింహాద్రి కొట్టే కిక్లు ఒక సింక్లో, ఆ ఊరంతా ఉరికించడం. మనం ప్రతి మినిట్ ఎంజాయ్ చేస్తాం. అండ్ గూస్బంప్స్, లాస్ట్లో చెడుని చంపడానికి వచ్చిన నరసింహస్వామిలా ఆ ఎలివేషన్, ఆ చెత్త వెదవ రక్తంతో అభిషేకం, ది బెస్ట్ సీన్. లక్ష్మి, రీజన్. నందిని దగ్గరికి ఎవరిని రానివ్వకుండా వచ్చిన వాళ్ళందరినీ చంపి, చివరికి లక్ష్మీ అత్తయ్యను కూడా చంపి తన మరదలను ఎత్తుకుపోయాడు ఒక మానసిక స్థిమితం సరిగ్గా లేని సాడిస్ట్. ఏం, ఒకటి హీరోయిన్ నా భయం నుండి దూరం చేయడం, రెండు వాడికి బుద్ధి చెప్పి నందిని తెచ్చుకోవడం. సీన్ స్టార్ట్ అయ్యేదే అమ్మవారి మ్యూజిక్, వెంకీ గారి ఎక్స్ప్రెషన్స్, కలకత్తా ఖాళీలా ఆయన్ని చూపించే ఎలివేషన్, గూస్బంప్స్ని ఇచ్చే మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అన్నీ ప్లస్. ఇక్కడ వినాయక్ గారు, ఖాళీ గారి అమ్మగారి కళ్ళు, హీరో కళ్ళు, ఆవిళ్ళ ఆయనలో ఉన్నారని, చెడుని చంపే ఒక మంచిగా, ఆయన ఆయుధ పూజ నుండి ఆ ఆయుధాన్ని తీసుకోవడం, వెంకటేష్ గారి ఫైట్ సీన్స్లో, మన తెలుగు ఫైట్ సీన్స్లో డెఫినెట్లీ మన కిక్ ఇచ్చే వన్ ఆఫ్ ద ఫైట్ సీన్ ఇది అని చెప్పొచ్చు. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆ బీజియం అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్, పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇది. అండ్ దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్. కిరాక్ పార్టీ, రీజన్. ఉన్నప్పుడు ఓహో తెగ క్వీన్లా, ఏంజెల్లా ట్రీట్ చేసేసి అందరూ వెంట పడిపోయేవారు. చదువులు రాని అని తెగకొల్చేసేవారు. ఇప్పుడు అక్కడ లేని అమ్మాయికి, అక్కడ మాత్రమే కాదు ఈ భూమి మీద లేని అమ్మాయికి రెస్పెక్ట్ కూడా లేకుండా ఒక రూమర్ని పట్టుకొని ఎంత పడితే అంత నోటికొచ్చేంత మాట తూలే ఈ సమాజంలోని చాలామంది మనుషుల్ని, అది విన్న తనని ప్రేమించే వ్యక్తి బాధ, కోపం, కసితో తోడయ్యి మొదలు పెడతాడు. ఏం, ఇలాంటి గాడిదలకు బుద్ధి చెప్పడం బెస్ట్ లిరిక్స్. అది పాడిన విధానం పర్ఫెక్ట్. నిఖిల్ గారి ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్. ఆ కళ్ళల్లో బాధ, ఒక నిస్సత్తు, డిప్రెషన్, తను చనిపోయినందుకు గాను ఇంకో పక్క కోపం, కసి, వాళ్ళ మీద ఏది పడితే అంత మాట్లాడే
అసలైన నిజమైన తిరుగుబోతుల మీద హిజ్ ఎక్స్ప్రెషన్ లిట్ ఆన్ ఫైర్. మృగాన్నే వేటాడే మనిషై నేనొచ్చాగా మనిషై, ఎంత మంచి లిరిక్స్, ఒక బెస్ట్ బీజిఎం, మంచి ట్రాన్స్ఫర్మేషన్, ఆ తర్వాత సూపర్బ్ యాటిట్యూడ్, మంచి ఇంటర్వెల్. ఫస్ట్ అమాయకమైన కిడ్, అక్కడ నుండి ఒక అడల్ట్గా ఎలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో తెలిసిన మనిషిగా మారడం, డెఫినెట్లీ ఒక బెస్ట్ సీన్. ఛత్రపతి రీజన్, ఫస్ట్ ఒక సెంటిమెంట్ సీన్, కంటతడి పెట్టించే సెంటిమెంట్ సీన్. వాళ్ళ యజమాని షీకి అడ్డు అదుపు లేకుండా చిన్న పిల్లాడు అని చూడకుండా, పోనీ అట్లీస్ట్ వాళ్ళ అమ్మని వదిలి మళ్ళీ వస్తా అన్నా వదలకుండా, తలకు ఒక పెద్ద ఇంజురీ చేసి హాస్పిటల్కి ఎవరు తీసుకువెళ్ళవద్దని ఒక సర్కిల్ గీసి అది దాటి వస్తే వేసేస్తామని వార్నింగ్ ఇచ్చి పోతారు. ఎయిమ్, వాళ్ళ బానిసత్వం నుండి బయటికి రావడం, పిల్లాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం. ఇది ఒక నాంది అని, సినిమాలో ఇదే నాంది, ఎదురు తిరగడానికి తన ప్రజలకు అండగా నిలవడానికి బీజిఎం. దాని గురించి చెప్పేదేమో ఉందా, ఆ సర్కిల్లోకి అడుగు పెట్టే ముందు గూస్ బంప్స్ వస్తాయి ఆ మ్యూజిక్కి, ఆ లిరిక్స్కి. రాజమౌళి గారి మూవీస్లో ఉండి ఇది ఎవరికైనా తెలీదా ఈ లిరిక్స్ గురించి. దానికి తగ్గట్టు ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, ఆయన యాక్టింగ్ అంతా కూడా. ఆ తర్వాత బీచ్లో మళ్ళీ ఆ ఎలివేషన్, అమ్మ ఆశీస్సులు మనం ఎక్కడున్నా అందుతాయి అన్నట్టుగా, కుళ్ళుతో చేసిన మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది, మంచిగానే ఉపయోగపడుతుంది అని. ఈ సీన్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్. అలా వైకుంఠపురంలో రీజన్, మాకు ఈ డీల్ వద్దురా బాబు అని అంటున్నా వినకుండా అప్పడంలా నలిపేస్తాను, మినపగారలా వేపేస్తాను అనేవాడు రెండు గట్టిగా నో చెప్పలేని హీరోయిన్. ఏం ఆ వేస్ట్ గాడికి టికెట్ చేయడం, హీరోయిన్కి స్ట్రాంగ్గా నో చెప్పమని చెప్పడం, స్టైలిష్ స్టార్ అంటే అందుకేనేమో ఈ ఫైట్ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇదే కాదు, మూవీలో అన్ని ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. ఈ మూవీలో బెస్ట్ డైలాగ్స్, అమ్మాయిల కన్సెంట్ గురించి అండ్ నో గురించి, జనరల్గా ఏ ఆఫర్కైనా నో డైరెక్ట్గా, సూపర్బ్గా సూపర్బ్ మ్యూజిక్, చెప్పాలంటే ఎంటర్టైనింగ్ మ్యూజిక్, మొత్తం కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అండ్ అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. అలానే ఫైట్ కూడా ఇలా కొడితే అలా 40 మంది పడతారు అనే టైప్ కాకుండా ఒక టెక్నిక్గా, ఒక టెక్నికల్ ఫైట్, స్మూత్ టెక్నిక్స్తో ఉంటే స్టైలిష్ ఫైట్. డెఫినెట్లీ మై ఫేవరెట్ సీన్. ఈ వీడియోలో చేసేవన్నీ కూడా ఇవి గాయస్, మనకి మంచి కిక్కిచ్చ ఫైట్స్. మీరు అగ్రీ చేస్తారు కదా, మన ఇన్వెస్ట్మెంట్ కానీ అన్ని సూపర్ ఫైట్స్, నా ఫేవరెట్స్ ఈ లిస్ట్లో అన్ని, నేను బాగా ఎంజాయ్ చేసేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సో సూన్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.